Hey guys, welcome back to Tech Boy Telugu. ఈ వీడియోలో నేను మీకు 25 అమేజింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చాను. ఇది మీ కిచెన్లో తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో గాయస్, ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి. ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చితే కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్ని వాడి కొనుక్కోవచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. షార్ప్ షీల్డ్ గ్లౌస్. గాయస్, మనం రెగ్యులర్గా కూరగాయలని కోసేటప్పుడు అప్పుడప్పుడు మన చేతికి కూడా గాయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికోసమే ఈ గ్లౌజ్ అన్నది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గ్లౌజ్ను వాడి మనం ఈజీగా వెజిటేబుల్స్ని కట్ చేయొచ్చు. ఈ గ్లౌజ్ కట్ రెసిస్టెంట్ మరియు కాపర్తో తయారైంది. ఏ వెజిటేబుల్నైనా కంఫర్టబుల్గా ఈ గ్లౌజ్ వాడి కట్ చేసుకోవచ్చు. గార్లిక్ పీలర్. గాయస్, మీ అందరికీ తెలుసు గార్లిక్ని వలవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీని మీద మనం చాలా టైం కూడా పెట్టాలి. ఈ గ్యాడ్జెట్ని వాడి మనం ఈజీగా గార్లిక్ని వలవచ్చు. దానికోసం మీరు గార్లిక్ని దీని సెంటర్లో పెట్టి జస్ట్ మీ చేతులతో దాని మీద రబ్ చేస్తే చాలు, గార్లిక్ పీల్ అయిపోతుంది. ఆటోమేటిక్ డిస్క్ స్క్రబ్బర్. గాయస్, మీ అందరికీ తెలుసు ఇంట్లో సగం పని ఆ డిషెస్ని కడగడానికే అయిపోతుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికే ఈ గ్యాడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ గ్యాడ్జెట్ని వాడి మీరు మీ ప్లేట్స్ని ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీనికి 3 బ్రష్లు వాళ్ళు ఇచ్చారు. దీంతో మీరు బౌల్స్ను కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఛార్జర్ కూడా ఇస్తారు, ఆ ఛార్జింగ్ పెట్టుకుని దీన్ని వాడుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే 40 మినిట్స్ వరకు వస్తుంది. టార్ఫిట్ ఈజీ ఫ్రైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు పొటాటో ఫ్రైస్ అంటే చాలామందికి చాలా ఇష్టం, కానీ దాన్ని చేయాలంటేనే కొంచెం కష్టం. పొటాటోని ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు కోసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ ప్రొడక్ట్ని వాడి మనం ఈజీగా పొటాటోస్ని కట్ చేసుకోవచ్చు. పొటాటోయే కాదు, ఇంకా అనేక రకాల వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. సిలికాన్ బాటిల్ స్టాపర్. గాయస్, ఒకవేళ మీరు ఏదైనా వైన్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ కొన్నారంటే ఒకసారి దాని మీద క్యాప్ కానీ ఊడిందంటే మళ్ళీ దాన్ని అదే బాటిల్కి వాడలేం. సో అటువంటి ప్రాబ్లమ్ని ఈ గ్యాడ్జెట్ సాల్వ్ చేస్తుంది. చూడడానికి చిన్నగా క్యూట్గా ఉన్న ఇవి మీ క్యాప్స్ కింద మీరు వాడుకోవచ్చు. చాప్ సాలెడ్. గైస్, ఈ చాపర్ని ఉపయోగించి మీరు వెజిటేబుల్స్ని ఈజీగా చాప్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్కి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి, దాంతో మీరు ఈజీగా వెజిటేబుల్స్ని చాప్ చేసుకోవచ్చు. గార్లిక్ మాస్టర్. గైస్, గార్లిక్ని కట్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే అది చిన్నగా ఉంటుంది కాబట్టి. సో ఈ ప్రొడక్ట్ని వాడి మీరు ఈజీగా గార్లిక్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు గార్లిక్ని పెట్టి జస్ట్ రొటేట్ చేయాలి అంతే. యోషి గ్రిల్ అండ్ బ్రేక్ మెల్ట్. గైస్, గ్రిల్ చికెన్ వండుకునేటప్పుడు ఈ గ్రిల్ మిషన్ మీద మీరు ఏదైనా వండితే అది వండిన తర్వాత చెత్తగా మారిపోతుంది. సో ఇలాగ మారకుండా ఉండడానికే ఈ గ్యాడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కాపర్ మ్యాట్. దీని మీద వేసి మనం గ్రిల్ చికెన్ వండుకోవచ్చు. దాంతో కిందన్న గ్రిల్స్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. స్లైస్ రైట్. గైస్, దీన్ని మీరు వాడి వాటర్ మెలన్ని చిన్న చిన్న పీసెస్ కింద ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ కానీ మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉన్నాయి, మీరు ఈజీగా దాన్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. వెజిటేబుల్ చాపర్. గాయస్, మీ అందరికీ తెలుసు వెజిటేబుల్ చాప్ చేయడం చాలా కష్టం. ఈ గ్యాడ్జెట్ వాడి ఈజీగా మనం వెజిటేబుల్స్ని చాప్ చేసుకోవచ్చు. చాప్ చేసిన వెజిటేబుల్స్ని ఈజీగా బయటికి వేసుకోవచ్చు, మరియు దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఒకవేళ ఈ గ్యాడ్జెట్ కానీ మీకు నచ్చితే కిందున్న లింక్స్ వాడి ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. పొటాటో రైసర్. గాయస్, ఈ గ్యాడ్జెట్ను వాడి మీరు ఈజీగా మీ పొటాటోస్ని స్మాష్ చేసుకోవచ్చు. జస్ట్ పొటాటోస్ని ఇందులో డిప్ చేసి జస్ట్ దీన్ని ప్రెస్ చేయాలి అంతే, అవి స్మాష్ అయిపోయి మిగతాదంతా కింద నుంచి వస్తుంది. పొటాటోయే కాదు, ఇంకా చాలా వెజిటేబుల్స్ని మీరు స్మాష్ చేసుకోవచ్చు. సోప్ డిస్పెన్సింగ్ బాటిల్ బ్రష్. గైస్, బాటిల్ని అందరూ క్లీన్ చేస్తారు, కానీ దాన్ని అడుగు నుంచి క్లీన్ చేయాలంటే మీ అందరికీ తెలుసు అది ఎంత కష్టమో. సో ఆ ప్రాబ్లమ్ని ఈ గ్యాడ్జెట్ సాల్వ్ చేస్తుంది.
దీని హ్యాండిల్ మీద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మీరు నొక్కిన వెంటనే హ్యాండిల్ మీద ఉన్న సోప్ బ్రష్లోకి వస్తుంది. ఆ బ్రష్ నుంచి ఆ సోప్ బాటిల్ మీద పడి ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఈ బ్రష్ని పెట్టుకునేందుకు వాళ్ళు ఒక చిన్న స్టాండ్ కూడా ఇచ్చారు. సలాడ్ స్పిన్నర్. గాయస్, సాలెడ్స్ తినడం అంటే చాలామందికి ఇష్టం, కానీ అది తినేటప్పుడు మనం కడగేందుకు చాలా టైంని వెజిటేబుల్స్ మీద పెట్టాలి. సో ఈ గ్యాడ్జెట్ని వాడి ఆ వెజిటేబుల్స్ని మనం సెకండ్స్లో కడిగేయచ్చు, ప్లస్ వాటిని ఈజీగా డ్రై కూడా చేయొచ్చు. గార్లిక్ స్లైజర్. ఈ గ్యాడ్జెట్ని వాడి మీరు గార్లిక్ని లేదా జింజర్ని ఈజీగా స్లైస్ చేసుకోవచ్చు. గ్యాడ్జెట్ చాలా స్మూత్గా స్లైస్ చేసి పెడుతుంది. మైక్రోవేవ్ క్లీన్ టాయ్. గైస్, మైక్రోవేవ్ని క్లీన్ చేయడం చాలా కష్టం. మనం చాలాసార్లు మైక్రోవేవ్ని వండుకునేందుకు వాడతాం కదా. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికే ఈ గ్యాడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టాయ్ని వాడి మనం ఈజీగా మైక్రోవేవ్ని క్లీన్ చేయొచ్చు. ఈ టాయ్లో మీరు వెనిగర్ కానీ వాటర్ కానీ వేసుకుని 7 నిమిషాలు మైక్రోవేవ్లో పెట్టాలి. దీంతో మీ మైక్రోవేవ్ అంతా క్లీన్ అయిపోయి నీట్గా రెడీ అయిపోతుంది. క్యాట్ హోక్నట్. దీన్ని మీరు వాడి ఎటువంటి స్టీల్ క్యాప్స్నైనా ఈజీగా తెరవచ్చు. దీన్ని మీరు మీ డబ్బా మీద పెట్టి జస్ట్ వెనకాల ఉన్న బటన్ని రొటేట్ చేస్తూ ఉన్నట్టయితే చాలు, ఆ స్టీల్నిది కట్ చేసి ఈజీగా ఓపెన్ చేస్తుంది. బోలో నైఫ్. గైస్, వెజిటేబుల్ కట్ చేయడం నైఫ్తో అయితే చాలా స్లోగా చేస్తాం, అదే ఈ ప్రొడక్ట్ని కానీ మీరు వాడితే ఈజీగా స్మూత్గా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. మరియు ఈ నైఫ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దీన్ని పట్టుకోవడం కూడా మనకి చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది.
గైస్ దీనికి మీకు నాన్ స్టిక్ గ్రిల్ ప్యాన్ మరియు స్టీమింగ్ లిడ్ వస్తాయి. దీన్ని మీరు గ్యాస్ మీదే గ్రిల్ చేసుకోవచ్చు. బెస్ట్ క్వాలిటీలో కూడా ఇది దొరుకుతుంది. దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ. సో గైస్ చూసారు కదా మంచి మంచి గ్యాడ్జెట్స్ని. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి గ్యాడ్జెట్స్ని నేను మీ ముందుకి తీసుకొస్తాను. సో అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బై.